అండి. ఇది నా కాకర మొక్క అండి. ఎండాకాలం పెట్టడం జరిగింది. ఈ కాకర మొక్క చాలా బాగా అల్లుకుంటుందండి. నాకు అప్పుడప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు విత్తనాలు కలెక్ట్ చేసే అవకాశం దొరికేది. సో అలా తెచ్చినటువంటి విత్తనాల్లో కాకర విత్తనం ఒకటండి. సో మే నెలలో సీడ్ పెట్టాను. ఇప్పుడు చాలా చక్కగా పెరుగుతుంది. ఇవి తోటకూరండి. తోటకూరని నేను జస్ట్ ఊరిక కుండీలో అలా వేసానండి. ఒకసారి ఆల్రెడీ కోసాను, రెండోసారి చూడండి ఎంత బాగా పెరుగుతుందో. ఈ కుండీలోనే మళ్ళా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని వేసానండి. ఇదిగో వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది ప్లాంట్ అండి. సో చూద్దామండి, ఇది కొత్తగా వేసాము. ఇది వస్తుందో రాలేదో, కానీ కొంచెం మొక్క పెరిగింది. ఇది ఇంకొక మొక్క అండి. సో ఇటు వచ్చేసి మెంతికూర మొక్కలు వేసానండి. ఇవన్నీ మెంతికూర. సో ఇది వచ్చేసి లెమన్ ఆరెంజ్ అండి. ఎప్పుడు చూడలేదు, ఈ మధ్య కొత్తగా చూశాను. సో విత్తనాలు తీసుకొచ్చేసి నాటాను. చక్కగా పెరుగుతుంది నా గార్డెన్లో. సో ఇది వచ్చేసి కనకాంబరాల మొక్క అండి. కనకాంబరాల మొక్కల్లోనే నేను క్యాబేజీ కూడా వేయటం జరిగింది. క్యాబేజీ మొక్కల్లో చూడండి, ఇప్పుడే క్యాబేజీ మొక్కలు వస్తున్నాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కలు వేయటం జరిగింది. చక్కగా బ్యూటిఫుల్గా వస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఇది మల్లె చెట్టు అండి. సో నేను ఎండాకాలమే పెట్టడం జరిగింది, కానీ బ్యూటిఫుల్గా పూలు పోస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి వాటర్ మిల్లన్ అండి. ఇది వచ్చేసి వాటర్ మిల్లన్ అండి. ఇది వచ్చేసి హైవిస్కస్ మందార చెట్టు. జస్ట్ కొమ్మ తీసుకొచ్చి అలా ఉంచాను, ఉచ్చటంతోనే బతికిపోయింది. చాలా బాగా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ ఇది నూరు వరహాల చెట్టు అండి. జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను స్టెమ్ము. ఇప్పుడే ఇగురు రావడానికి సిద్ధంగా ఉంది. ఇది మేనల్ ప్లాంట్ అండి. ఈ మేనల్ ప్లాంట్ చాలా చక్కగా పెరిగింది, పూలు పూసినాయి, అలా ఇప్పుడు చిగురించింది. చూడటానికి చాలా బాగుంది. నేను ఈ మొక్కలు పెంచడానికి కారణం కిచెన్ వేస్టేజీ బాగా వస్తుంది మా ఇంట్లో నుంచి. సో ఆ కిచెన్ వేస్టేజ్నే నేను ఈ మొక్కలకి ఆహారంగా వేయటం జరుగుతుంది. సో ఇది నేను ఎండాకాలం పెంచినటువంటి నా చిన్న గార్డెన్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందయ్యే. ఈ గార్డెన్ని పెంచడానికి జస్ట్ నా కంపానియన్గా చూసుకుంటానండి. నాకు చాలా ఆనందంగా ఉంది మొక్కలు పెంచడం.